हेलो फ्रेंड्स, वेलकम टू सरिता किचन। मन चैनल सिंपल एंड टेस्टी आनियन पराठा एला तैयार चूसा। इंट्लो लेनप्पुडु सिंपल गा इलागा उल्लिपायल तो मन पराठा तैयार चेसुकोनी हैप्पी गा तिनेसे वच्चंडि। एटुवंटि कांबिनेशन लेकुंडा डैरेक्ट गा तिनोच्चु, लेदा सिंपल गा एदैना ग्रेवी करीस कानी అది కూడా లేకపోతే రైతా చేసుకొని కూడా హ్యాపీగా తినేసేయొచ్చు। కడుపు నిండా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము। ఆనియన్ పరాటా కోసం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాము। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి। ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకోండి। ఇప్పుడైతే ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి 1/2 టీస్పూన్ దాకా, అలాగే చిడికేడంత పసుపు వేసుకోండి। ఇప్పుడు 2 టీస్పూన్ల దాకా నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా నూనె వేయడం వల్ల పిండిలో మనకి ఆనియన్ పరాటా తినేటప్పుడు బాగా సాఫ్ట్ గా ఉంటుందండి పై లేయర్ అనేది। ఇప్పుడైతే ఇందులోకి కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి। గట్టిగా కలపకూడదు, అలాగే మరీ సాఫ్ట్ గా కూడా కలుపుకోకూడదండి, మీడియం సాఫ్ట్ గా ఉంటే సరిపోతుందన్నమాట। ఈ పిండిని మనం వీలైనంత వరకు 2-3 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి గంటల తరబడి కూడా ఈ పరాటాలు సాఫ్ట్ గా ఉంటాయండి, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది। సో అందుకోసం అన్నమాట పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి। అంతకంటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు। ఈ లోపు ఆనియన్ పరాటాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము। చాలా సింపుల్ అండి। ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి। అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి, 1/2 టీస్పూన్ వరకు అయితే సరిపోతుంది। ఈ పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు అల్లం సపరేట్గా అలాగే వెల్లుల్లి సపరేట్గా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చండి। ఇప్పుడైతే మనం ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకుందాము, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/2 టీస్పూన్, వేయించిన ధనియాల పొడి 1/2 టీస్పూన్, అలాగే కారం 1/2 టీస్పూన్ దాకా వేసుకోండి। ఇప్పుడైతే డ్రై మ్యాంగో పౌడర్ అండి, ఇది వచ్చేసి 1/2 టీస్పూన్ దాకా వేసుకోండి। కొంచెం పులుపుదనం వస్తుందన్నమాట ఈ స్టఫింగ్కి, అలాగే గరం మసాలా పౌడర్ కూడా 1/2 టీస్పూన్ దాకా వేసుకోండి। చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది। చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి స్టఫింగ్ అనేది, మీ ఇష్టమండి। నేనైతే ఇలాగా రాగానే తీసుకుంటున్నాను। స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము। ఈ లోపు ఒక 10 నిమిషాలు అయిపోయింది, చపాతీ మిశ్రమం కూడా బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి। దీన్ని ఇప్పుడు మనం ఇలాగా పొడవుగా రోల్ చేసుకొని సమాన భాగాలుగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి। ఇప్పుడు మధ్యలో మనం కాస్త మందంగా పెట్టుకొని చివర్లన్నీ కూడా ఇలా పలచగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి 1-2 టేబుల్ స్పూన్ల దాకా। చాలా అంటే చాలా సింపుల్ అని నేను చెప్పిన దానికంటే కూడా మీకు చూస్తే బాగా అర్థమవుతుంది। ఇలాగ ఎడ్జెస్ అన్నిటిని కూడా కలిపేసుకొని పైన ఎక్స్ట్రాగా ఉన్న ఈ చపాతీ మిశ్రమాన్ని పక్కకు తీసేసుకోండి, లేకపోతే మరీ ఎక్కువ ఉంటలాగా వచ్చేస్తుంది। ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా ఈ పొడి పిండిని చల్లుకుంటూ, అంటే గోధుమ పిండిని చల్లుకుంటూ మనం కాస్త పలచగా రోల్ చేసుకోవాలి। అలా అని చెప్పి మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, అలాగే లావుగా అంటే మందంగా కూడా ఉండకూడదండి, మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది పరాటా కాబట్టి, లేకపోతే సరిగ్గా పొంగవండి। సో ఇక్కడ చూసారు కదా ఈ మందంగా ఉంటే సరిపోతుంది అన్నమాట। ఇక్కడ చూపించిన విధంగా అన్ని ఉండల్ని కూడా స్టఫింగ్ పెట్టేసుకొని పరాటాల్లాగా చేసి రెడీగా పెట్టుకోండి। ఈలోపు స్టవ్ మీద దోశ తవా పెట్టుకొని బాగా వేడి చేసుకోండి। తవా అనేది బాగా వేడెక్కిన తర్వాత దీని మీద పరాటా వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి అడుగు భాగంన, తర్వాత దీన్ని 2వ వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఇలా బ్రష్తో అప్లై చేసుకోండి, అన్ని వైపులా కూడా ఈవెన్గా మనకి ఆయిల్ అనేది అప్లై అవుతుంది, అలాగే కాస్త తక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట। సో ఇప్పుడు 2వ వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడు చక్కగా పొంగుతుంది పరాటా అనేది। ఇక్కడ చూసినారు కదా చాలా చక్కగా వేగిపోయిందండి, 2 వైపులు కూడా ఇలా బాగా దూరంగా వేయించుకున్న పరాటాని పక్కకు తీసేసుకోండి సర్వింగ్ ప్లేట్లోకి। ఇలాగే అన్ని పరాటాలని కూడా వేయించుకోవాలండి, ముందుగా మీడియం ఫ్లేమ్లో తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే బాగా పొంగుతుందన్నమాట। సో చాలా సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ వేలో। ఒకసారి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి,
ఈ ఆనియన్ పరాటాని మనం ఎటువంటి కాంబినేషన్ లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. లేదంటే సింపుల్గా ఏదైనా గ్రేవీ కర్రీస్తో కానీ రైతాతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అది కూడా లేనప్పుడు ఓన్లీ పెరుగుతో కూడా మనం హ్యాపీగా తినేసేయచ్చు అండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి. సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.